ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. హిందూపురం పట్టణంలోని గుడ్డం ప్రాంతంలో గల పవిత్రమైన రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో చేపట్టిన తవ్వకాల్లో పవిత్రమైన నల్లరాతి 3 అడుగుల వినాయకుని విగ్రహం బయటపడడంతో ఆ విగ్రహాన్ని చూడడానికి ఒక్కసారిగా భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా అక్కడికి చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివారులోని గడ్డం ప్రాంతంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలోని పార్కులో సోమవారం జేసీపీ యంత్రాలతో కంపజెట్లు తొలగింపులో భాగంగా మున్సిపాలిటీ కమిషనర్ సహకారంతో హెచ్ఆర్సీ నాయకులు భాస్కర్ రెడ్డి మరియు జగదీష్ల నేతృత్వంలో చేపడుతున్న చదును చేసే కార్యక్రమంలో భాగంగా వినాయక విగ్రహం బయటపడడం విశేషం. విగ్రహం బయటపడిన విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని వినాయక విగ్రహానికి పూజలు జరిపారు. పోయమ్మా, పోయి కడుగో, ఇద్దరు కడుగో, నువ్వు ఉండు, నువ్వు దూరం రా. నిదానంగా పోయి వాళ్ళు కడుగునే. తిప్పు బాగు, తిప్పు. కడుగు కడుగు చెప్ప, ఇంకో బిల్లు చెప్ప. ఓకే సార్. తీయమ్మా, నువ్వు ఈ పక్క ఆ పక్క తిరుగు, తీ కడుగు కడుగు. బిందుకి నీళ్ళు ఎత్తుకో, పోమా ఇంకో బిందుకి నీళ్ళు ఎత్తుకోమ్మా. డ్రమ్లో నీళ్ళు నిలిచినప్పుడు ఆపక ఆపక మన్ను కడుగు. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, అట్లా బిడ్డ ఆన్ పెట్టేసుకో, వద్దు నువ్వు పో చెప్తాను. నీళ్ళు ఎత్తురా, విష్ణు కూడా చూపిస్తే